ఫ్రెండ్స్, 2018 అప్పుడే మనకి సగం అయిపోయింది. ఇప్పుడే మొన్న మొన్న స్టార్ట్ అయినట్లుంది 2018. ఇప్పుడు 6 నెలలు కంప్లీట్ అయిపోయింది, ఇంకా 6 నెలలే మిగిలింది. ఈ గడిచిన 6 నెలల్లో మనకి ఏమేమి ఫోన్స్ వచ్చినాయి, అసలు కంపెనీస్ గురించి ఒక రివ్యూ చేద్దాం. కంపెనీస్ ఏ కంపెనీస్ ఏ ఫోన్స్ తీసుకొచ్చినాయి, ఎంత ఎంత సక్సెస్ అయినాయి, ఎంత స్ట్రగుల్ అవుతున్నాయి, ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చూసినా ఉన్నా ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్, 2018 ఫస్ట్ హాఫ్ చూసుకున్న మనకి పెద్దగా ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు ఏం రాలేదు. ఇప్పటికి కూడా కొన్ని బడ్జెట్లో ఫోన్స్ అడిగితే నేను వెయిట్ చేయండి, ఆగస్ట్ వరకు వెయిట్ చేయండి, ఆగస్ట్లో మనకి మంచి ఫోన్స్ వస్తాయి అని చెప్పే పరిస్థితి ఉంది. సో మ్యాక్సిమం కంపెనీస్ అయితే ఇంకా మనకి వాళ్ళ వాళ్ళ ఫోన్స్ అయితే తీసుకురావట్లేదు. మనకి బడ్జెట్లో మోటో G6 Plus కానీ, నోకియా X6 కానీ, Lenovo Z5 కానీ, సో ఇట్లాంటి ఫోన్స్ చాలా వరకు మనకి పెండింగ్లో ఉన్నంతవరకు ఇండియాకి అయితే రాలేదు. అవి ఇంటర్నేషనల్గా లాంచ్ అయినాగా ఇండియాకి అయితే ఇంకా తీసుకురాలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ 6 మంత్స్, మనకి గడిచిన 6 మంత్స్లో మనకి బెస్ట్ ఫోన్స్ ఏమేమి చూద్దాం. అసలు కంపెనీస్ గురించి మాట్లాడదాం మనం. ఫస్ట్ ఒక్కొక్క కంపెనీ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ నోకియా గురించి మాట్లాడదాం. నోకియా అనగానే మనకు ఒక ట్యాగ్ లైన్ ఇస్తాను ప్రతి దానికి. ఇప్పుడు నేను నోకియా అనగానే మనం కంబ్యాక్ అని చెప్పొచ్చు. నోకియా 2018లో కంబ్యాక్ అయిందని చెప్పొచ్చు. 2017 లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మాత్రం ఇయర్ నోకియా ఫోన్, ఒక ఫోన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, నోకియా 7 ప్లస్. నేను రివ్యూ చేసిన ఫోన్స్లో ఎక్సలెంట్ ఫోన్ అది. మీకు పిక్సెల్ ఫోన్ యూస్ చేసిన ఫీలింగ్ మీకు ఉంటుంది బడ్జెట్లో. ఒకవేళ మీ బడ్జెట్ 25,000 అయితే మాత్రం ఆ ఫోన్ మీకు చాలా బాగుంటుంది. కెమెరాస్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్నాయి ఆ ఫోన్లో అయితే. కాకపోతే బడ్జెట్లో మాత్రం అలానే బిహేవ్ చేస్తుంది. ఏదో 2.1, 3.1, 6.1 ఏదో 0.1 తీసుకొస్తుంది, కానీ ఒకటి కూడా మనకి మంచిది పర్ఫెక్ట్ ఫోన్ అయితే లేదు. నోకియా X6 లాంచ్ చేసింది చైనాలో. నోకియా X6 అయితే మంచి ఫోన్ అది. అది ఇండియాకు వస్తే మాత్రం ఖచ్చితంగా చాలా వరకు సక్సెస్ అవ్వచ్చు. చాలామంది దానికోసం అడుగుతున్నారు, వెయిట్ చేస్తూ కూడా ఉన్నారు. సో అది వస్తే మనకి నోకియా బడ్జెట్లో మాత్రం మళ్ళీ పునర్వైభవం పొందొచ్చు నాకు తెలిసి. చూద్దాం, అది ఆగస్ట్లో వస్తుందేమో. దానికోసం కూడా నేను వెయిట్ చేస్తున్నా, మీరు ఎలా వెయిట్ చేస్తున్నా, నేను కూడా వెయిట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే షామీ గురించి మాట్లాడుకోవాలి. 2017 మొత్తం చూసుకుంటే షామీకి తిరుగు లేకుండా పోయింది. వాళ్ళు ఏ ఫోన్ తీసుకొచ్చినా సక్సెస్ అయినాయి. మ్యాక్సిమం ఫోన్స్ అయితే వాళ్ళే మార్కెట్లో ఇప్పుడు టాప్లో ఉన్నాయి. అండ్ 1 కంపెనీగా ఎదిగింది ఇండియాలో. శాంసంగ్ని కూడా వెనక్కి నెట్టేసింది. ఇప్పుడు కూడా అలానే కొనసాగుతుంది, శాంసంగ్ని వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది. కాకపోతే ఇలానే కంటిన్యూ అయితే మాత్రం కొంచెం కష్టం. ఎందుకంటే షామీకి లాస్ట్ ఇయర్ మొత్తం కొంచెం కాంపిటీషన్ అయితే ఏమీ లేదు, కానీ ఇయర్ మాత్రం కొన్ని ఫోన్స్ వచ్చినాయి. ఏసూస్ Gen 4 Max Pro M1 అది మంచి కాంపిటీషన్గా వచ్చింది. అండ్ ఇంకా మనకి Oppo Realme 1, సో ఇట్లాంటి ఫోన్స్ వచ్చి షామీకి అయితే కొంచెం దెబ్బకొట్టాయని చెప్పొచ్చు. సో షామీ అయితే బడ్జెట్లో అయితే కొంచెం స్ట్రగుల్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు షామీ నుంచి ఎన్నో ఫోన్స్ వచ్చినాయి మనకి, Redmi 5, Redmi Note 5, Redmi Note 5 Pro, Redmi 5 2, సో ఇట్లా చాలా ఫోన్స్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. కానీ దానిలో ఒకటే ఫోన్ మనకి రెడ్మీ నోట్ 5 ప్రో ఒకటే సక్సెస్ అయింది నా దృష్టిలో అయితే. ఇది ఒక ఫోనే 15,000. ఇప్పుడు కూడా ప్రజెంట్ మంచి ఫోన్ ఏదైనా ఉందంటే రెడ్మీ నోట్ 5 ప్రో ఉంది. మిగతావన్నీ మనకి Redmi Note 5, Redmi 5, Redmi Y 2, ఇవన్నీ ఫెయిల్ అయిన ఫోన్స్. Redmi Y 2 కూడా రీసెంట్గా లాంచ్ చేశారు, దానికంటే Realme 1 కొంచెం బెటర్ ఉంది. రెండింటిని కంపేర్ చేసి నేను రివ్యూ కూడా చేశాను. సో షామీ అయితే ఇప్పటికి కూడా ఆ 10,000 బ్రాకెట్లో అయితే మంచి ఫోన్ తీసుకురాకుండా స్ట్రగుల్ అవుతుంది. కాకపోతే షామీకి ఇంతకుముందు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి కొంచెం సేల్స్ అయితే ఉన్నాయి. Redmi Note 5కి సేల్స్ ఉన్నాయి, Redmi 5, Redmi Y 2తో కంపేర్ చేస్తే. Redmi Note 5 మంచి మొబైలే, కాకపోతే మీకు దానిలో ఫ్రంట్ కెమెరా యావరేజ్ ఉంటుంది, బ్యాక్ కూడా మీకు సింగిల్ కెమెరా వస్తుంది, ఒకటే మైనస్ పాయింట్ అక్కడ. ఇంకొక 1,000 రూపాయలు యాడ్ చేసుకుంటే Asus Zenfone Max Pro M1 11,000లో మీకు బెస్ట్ ఫోన్ అవుతుంది. సో షామీ విషయానికి వస్తే మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతుందని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్లో, ముఖ్యంగా బడ్జెట్ కేటగిరీలో. అండ్ నెక్స్ట్ మనం వేరే బ్రాండ్కి వెళ్ళిపోతే Vivo Oppo గురించి మాట్లాడుకోవాలి. Vivo Oppo అనగానే ఫస్ట్ మనం అందరు తిడుతూ ఉంటారు Vivo Oppo అని. కాకపోతే Vivo Oppo మాత్రం ఫస్ట్ హాఫ్లో చాలా మంచి పని అయితే చేసినాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఫోన్ చూసుకుంటే మనకి ఈ 19:9 ఎక్స్పెక్టేషన్ డిస్ప్లే, ఈ నాచులు కనపడుతున్నాయి. సో కొంతమందికి అయితే ఈ నాచ్ అయితే అసలు ఇష్టమే ఉండదు, కానీ ఇప్పుడు అదే ట్రెండ్ అయిపోయింది. ఎప్పుడైతే యాపిల్ తీసుకొచ్చిన కాడి నుంచి అదొక ట్రెండ్ సెటర్లా మారిపోయింది. అందరూ నాచ్ అని చెప్పేసి నాచులు పెట్టుకుంటూ వచ్చారు. కాకపోతే Vivo Oppo మాత్రం అవి తీసేసి ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో ఫోన్స్ తీసుకొచ్చినాయి. Vivo Next Series ఫోన్స్, Oppo Find X, ఈ రెండు ఫోన్స్ చూసుకుంటే మనకి నాచ్ అయితే కనపడదు. దాని ప్లేస్లో వీళ్ళు మోటరైజ్డ్ టెక్నిక్ యూజ్ చేశారు. కెమెరాస్ ఇవన్నీ మనకి ఒక ట్రేలో పెట్టేసి అవసరమైనప్పుడు బయటికి రావడం, మళ్ళీ లోపలికి వెళ్ళడం, సో ఇట్లాంటి ఒక టెక్నాలజీని తీసుకొని వచ్చారు మొబైల్ ఫోన్స్లో. సో ఖచ్చితంగా Vivo Oppo అయితే మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి నాచ్ని తీసేసినందుకు ఫస్ట్. అండ్ వివో ఇంకా అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా తీసుకొని వచ్చింది. ఖచ్చితంగా ఇన్నోవేషన్ పరంగా అయితే ఖచ్చితంగా Vivo Oppo కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
కాకపోతే ప్రైస్ పరంగా మాత్రం థమ్స్ డౌన్ అని చెప్పొచ్చు. ప్రైస్ అయితే వాళ్ళు అగ్రెసివ్గా బెటర్, అసలు అసలు కొనే రీతిలో అయితే ప్రైస్ అయితే ఉండదు ఇండియాలో వివో ఒప్పోకి, అక్కడే వాళ్ళకి పెద్ద మైనస్ పాయింట్. బ్రాండ్ పరంగా అయితే ఖచ్చితంగా ఇన్నోవేషన్ అయితే ఇప్పుడు వీళ్ళే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు నా దృష్టిలో అయితే. అండ్ నెక్స్ట్ మనం ఏసుస్ గురించి మాట్లాడుకోవాలి. ఏసుస్ అనగానే ఇంతకుముందు అసలు మనకు పిక్చర్లో కూడా ఉండేది కాదు, ఏసుస్ అనగానే అందరూ పట్టించుకునే వాళ్ళు కూడా కాదు, ఎందుకంటే ప్రైజెస్ కొంచెం ఎక్కువ పెట్టేవాళ్ళు. కానీ ఏసుస్ మాత్రం ఈ ఇయర్ మాత్రం చాలా అగ్రెసివ్గా ప్రైస్ తీసుకొని వచ్చింది. ఏసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1 11,000 తీసుకొచ్చి పెట్టారు, స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉన్న ఫోన్ని. సో అక్కడ ఖచ్చితంగా 11,000 అది బెస్ట్ ఫోన్, ఇప్పుడు అది మనకి స్టాక్లో అయితే లేదు, దొరకట్లేదు, కానీ 11,000 అది బెస్ట్ ఫోన్ అవుతుంది. అండ్ ఇంకొక ఫోన్ రెడ్మీ నోట్ 5 ప్రోకి కాంపిటేటర్ అని చెప్పొచ్చు, 6GB ర్యామ్ వేరియంట్ ఏసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1, అది 15,000 రూపాయల ఫోన్. దానిలో కొంచెం కెమెరాస్ ఇంప్రూవ్ ఉన్నాయి. ఆ ఫోన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆ ఫోన్ కోసం అయితే. సో ఆ ఫోన్ ఎప్పుడు వస్తుందో ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. రేపైతే వాళ్ళు ఏసుస్ జెన్ ఫోన్ 5Z అయితే లాంచ్ చేయబోతున్నారు ఢిల్లీలో. సో అది 1+6 కాంపిటేటర్ అని చెప్పొచ్చు. అది వచ్చిన తర్వాత చూద్దాం అది 1+6 ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తుందో. సో ఏసుస్ అయితే మారిందని చెప్పొచ్చు. ఇంత ముందంతా కంపేర్ చేస్తే మాత్రం ఇప్పుడు మాత్రం చాలా వరకు మారింది, చాలా వరకు ప్రైజెస్ అగ్రెసివ్గా పెట్టడం స్టార్ట్ చేసింది. చూద్దాం ఏసుస్ జెన్ ఫోన్ 5Z ఎంత అగ్రెసివ్గా ప్రైస్ పెడతారో. ఏసుస్కి ట్యాగ్ లైన్ వచ్చేసరికి అగ్రెసివ్, వివో ఒప్పో ట్యాగ్ లైన్ వచ్చేసరికి ఇన్నోవేషన్, అండ్ షామీకి ట్యాగ్ లైన్ వచ్చేసరికి స్ట్రగుల్ అని చెప్పేసి మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం ఒక టాప్ బ్రాండ్ గురించి మాట్లాడుకోవాలి, శాంసంగ్. శాంసంగ్కి ట్యాగ్ లైన్ వచ్చేసరికి సేమ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సేమ్ ప్రాసెసర్తోనే శాంసంగ్ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఎక్సినో 7870 2 ఇయర్స్ నుంచి అదే ప్రాసెసర్తో బడ్జెట్లో నెట్టుకొస్తూ ఉంది. ఇంకా ఫ్లాగ్షిప్ కేటగిరీకి వెళ్ళిపోతే శాంసంగ్ గెలాక్సీ S9 Plus మీకు S8 Plus కంపేర్ చేస్తే హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఏం కాదు, కొంచెం ARMOGs ఇట్లా కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు, సూపర్ స్లోమో ఫీచర్ తీసుకొని వచ్చారు. సో ఇవన్నీ మనకి సూపర్ స్లోమో అయితే 720p ఉంటుంది, అండ్ అది రికార్డ్ చేయడం కూడా కొంచెం టెక్నిక్ ఉంటుంది, అది మనకి ఈజీగా రికార్డ్ చేయడం అయితే ఉంటుంది. అదే 1+6 చూసుకుంటే మనకి 1 మినిట్ వరకు కంటిన్యూస్గా మనం రికార్డ్ చేయొచ్చు స్లో మోషన్ వీడియో, తర్వాత మనం కావాల్సినప్పుడు మనకు కావాల్సిన పార్ట్ కట్ చేసుకోవచ్చు. దాని అట్లా ఉంటుంది, మనకి ఒక పర్టికులర్ పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్లోనే అది రికార్డ్ అవుతుంది. సో అది రికార్డ్ చేయడం కూడా కొంచెం కష్టం ఉంది. అండ్ ARMOGs అయితే వరస్ట్ అని చెప్పొచ్చు, ARMOGs వల్ల పెద్దగా ఉపయోగం అయితే ఏమి లేదు. కాకపోతే S9 Plus కెమెరాస్ మనకి వేరియబుల్ అపర్చర్ తీసుకొని వచ్చారు, అదొక చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు, బిగ్గర్ మేజర్ చేంజ్ అయితే మనకి. అండ్ S9 Plus కంపేర్ చేస్తే మాత్రం Pixel 2 XL కెమెరానే కొంచెం బెటర్ ఉంది. శాంసంగ్ అయితే ఇంకా కెమెరా కొంచెం ఇంప్రూవ్ చేయాలి, బ్యాక్ కెమెరా ముఖ్యంగా, బ్యాక్ కెమెరా అయితే కొంచెం పిక్చర్స్ అయితే కొంచెం సాచురేట్ అయినట్టు వస్తున్నాయి కలర్స్ అయితే. సో అదొక ప్రాబ్లం నోటీస్ చేశాను. సో శాంసంగ్ అయితే నెక్స్ట్ రాబోతుంది ఆగస్టులో Note 9 తోటి. Note 9 ఈసారి మనకి S-Pen మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు, S-Pen బ్లూటూత్ సపోర్ట్ తీసుకురాబోతున్నారు. చూద్దాం, మన నా ఫేవరెట్ నోట్ సిరీస్, నేనైతే ఖచ్చితంగా అది చూడాలి ఎలా ఉందో Note 9. అది వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో శాంసంగ్ అయితే హై ఎండ్ మొబైల్లో, హై ఎండ్ మార్కెట్లో అయితే బాగానే రన్ అవుతుంది, లో ఎండ్లో కూడా బాగానే రన్ అవుతుంది ప్రజెంట్ అయితే, ఎందుకంటే శాంసంగ్కి ఆఫ్లైన్ మంచి స్ట్రాంగ్ మార్కెట్ ఉంది, సర్వీస్ సెంటర్స్ బాగుంటాయి, అండ్ ఎక్కువ యూజర్స్ కూడా బయట కొనాలంటే ఆఫ్లైన్లో ఎక్కువ శాంసంగ్ మొబైల్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అందుకే వీళ్ళు ఇట్లాంటి ఫోన్స్ అని తీసుకొస్తున్నారు, ఆన్ సిరీస్, జే సిరీస్, ఇవన్నీ. ఆన్లైన్లో మాత్రం అవి ఎక్కువ కొనట్లేదు, ఆన్లైన్లో షామి ఫోన్స్ ఎక్కువ కొంటున్నారు. ఇక్కడ ఇద్దరి మధ్య కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది శాంసంగ్కి అండ్ షామీకి. అండ్ నెక్స్ట్ బ్రాండ్స్ మనకి యాపిల్ అండ్ గూగుల్. సో యాపిల్ గూగుల్లో అయితే మనకి ఏం ఫోన్స్ అయితే రాలేదు, ఖచ్చితంగా ఈసారి మాత్రం గూగుల్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాయి, ఎందుకంటే గూగుల్ Pixel 2 XL బెస్ట్ కెమెరా ఫోన్. ఇప్పుడు 2018 వచ్చిన ఫోన్స్ కూడా మ్యాక్సిమం ఏ ఫోన్ కూడా మనకి Pixel 2 XL పోటీ పడలేకపోయింది. సింగిల్ కెమెరా ఉన్నా కానీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది Pixel 2 XL కెమెరా అయితే, బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఉన్న అన్ని కెమెరాస్తో కంపేర్ చేస్తే. సో Pixel 3 XL ఇంకా మనం ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూడాలి మరి గూగుల్ ఏం చేస్తుందో Pixel 3 XL. అండ్ పిక్సెల్ వాచ్ కూడా తీసుకొస్తున్నట్టు న్యూస్ అయితే ఉంది, సో అది వచ్చినా కానీ హ్యాపీయే. నెక్స్ట్ యాపిల్ గురించి మాట్లాడుకుంటే యాపిల్ 3 ఫోన్స్ తీసుకొస్తున్నట్లు మనకి న్యూస్ అయితే ఉంది. iPhone 10 models ఉంటాయి అన్ని మనకి, ఆ నాచ్తోనే వస్తాయి. సో 3 మోడల్స్ వస్తున్నాయి, 2 OLED panels, ఒకటి వస్తారు LCD panel. ఎల్సీడీ ప్యానల్ ఉన్నదేమో లో ఎండ్లో వస్తుంది, ఓఎల్ఈడి ప్యానల్ ఉన్నదేమో హై ఎండ్లో వస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతాయో, వీటి కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు యాపిల్ గూగుల్ అనగానే మనం వెయిటింగ్ అని చెప్పుకోవచ్చు ట్యాగ్ లైన్. అండ్ నెక్స్ట్ మనకి మోటోరోలా గురించి మాట్లాడుకోవాలి. మోటోరోలా అనగానే మనకి ఎక్స్పెన్సివ్ అని గుర్తొస్తుంది. మోటో జీ సిక్స్లో 2 ఫోన్స్ లాంచ్ చేసినాయి, కానీ ప్రైస్ విషయంలో మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంది. అండ్ ఫోన్ మాత్రం చాలా బాగుంది, మోటో జీ6 బెస్ట్ కెమెరా 15,000 లోపు ప్రజెంట్ అయితే ఏదన్నా అడిగితే మాత్రం నన్ను మోటో జీ6 బ్యాక్ కెమెరా బెస్ట్ కెమెరా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో 15,000 లోపు ఉన్నది. రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేసినా కానీ బ్యాక్ కెమెరా మీకు మోటో జీ6లోనే బాగుంటుంది. కాకపోతే పోర్ట్రేట్ షాట్స్ అయితే అంత బాగా అయితే రావు దీనిలో, మీకు పోర్ట్రేట్ షాట్స్ అయితే ఇంకా ఇంప్రూవ్ చేయాలి మోటోరోలా, అది మాత్రం మైనస్ పాయింట్ దీనిలో. కాకపోతే బ్యాక్ కెమెరా 12 MP F1.8 ఎపేచర్తో వస్తుంది లోలైట్లో కానీ, అండ్ HDR ఆప్షన్ దీనిలో మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. కాకపోతే ప్రైస్ దీనిది
మరీ 15,000 దాకా పెట్టారు దగ్గర దగ్గర దీంది. సో ఇది స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో వస్తుంది. సో కొంచెం 11,000 దగ్గర పెట్టిన 10-11,000 మధ్యలో పెట్టినా కానీ ఖచ్చితంగా ఇది కూడా మీకు మంచి ఆప్షన్ అయ్యేది. మోటరోలా కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ వెళ్తుంది, ప్రైజెస్ కొంచెం అగ్రెసివ్గా కానీ తీసుకొని వస్తే ఖచ్చితంగా మోటరోలా కూడా చాలా మంచి బ్రాండ్. సో ఫ్యూచర్లో అయితే షామీకి ఇంకా గట్టి పోటీ ఇవ్వచ్చు. లాస్ట్ టైం చూసుకున్న మోటో G5 ప్లస్, నేను చాలామందికి రికమెండ్ చేశాను మోటో G5 ప్లస్, బెస్ట్ ఫోన్ అది. మోటో G6 ప్లస్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అది స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ తీసుకొస్తున్నట్టు న్యూస్ ఉంది. అది కానీ 660తో వస్తే దాని ప్రైస్ వీళ్ళు దగ్గర 20,000 దాకా పెట్టచ్చు ఈ రకంగా చూసుకుంటే. సో అట్లా పెడితే మాత్రం ఖచ్చితంగా సర్వ్ అవ్వడం కష్టం మార్కెట్లో ఇప్పుడున్న కాంపిటీషన్లో. నెక్స్ట్ లెనోవో నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. లెనోవో కానీ మనకి చీటింగ్ అని గుర్తొస్తుంది. లెనోవో Z5 చాలా వరకు వాళ్ళు పోస్టర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో తీసుకొస్తున్నట్లు బిల్డప్ అయితే ఇచ్చారు. కానీ ఫైనల్గా వచ్చేసరికి లెనోవో మనకి 19-inch ఎక్స్పెక్టేషన్ డిస్ప్లేతో ఫోన్ తీసుకొని వచ్చింది. కాకపోతే లెనోవో K9 Note ఇట్లాంటి ఫోన్స్ అయితే మనకి ఆగస్టులో రావచ్చు. నెక్స్ట్ 2 మంత్స్లో మనకి లెనోవో నుంచి ఫోన్స్ కూడా చూడవచ్చు. ప్రజెంట్ అయితే లెనోవో నుంచి ఒక్క ఫోన్ కూడా మనకు రాలేదు. సో మోటో లెనోవో నుంచి మనం నెక్స్ట్ 6 మంత్స్లో అయితే మంచి ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం వన్ ప్లస్ గురించి మాట్లాడుకోవాలి. వన్ ప్లస్ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు 2 ఫోన్స్ తీసుకొస్తారు. ఒకటి నార్మల్, ఒకటి సార్ టీ మోడల్. ఇప్పుడు వన్ ప్లస్ 6 తీసుకొచ్చారు, నెక్స్ట్ 6T తీసుకురావచ్చు. సో వన్ ప్లస్ 6 ప్రజెంట్ మీకు 35K బెస్ట్ ఫోన్ ఇది. కాకపోతే వన్ ప్లస్కి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చాలా ఫోన్స్ తీసుకొస్తున్నారు కలర్స్ అని చెప్పేసి అండ్ స్పెషల్ ఎడిషన్స్ అని చెప్పేసి. సో వాటి ప్లేస్లో ఇప్పుడు అందరు కొనేది మాత్రం ఇదే కొంటున్నారు. 35,000లో వన్ ప్లస్ 6 ఇది కొంటున్నారు, కానీ 39,000-45,000 మ్యాక్సిమం ఎవరు కొనట్లేదు. వాటి ప్లేస్లో నా సజెషన్ వన్ ప్లస్కి ఏంటంటే ఏదైనా ఇంప్రూవ్మెంట్, ఇప్పుడు దీనిలో మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లే చాలా బాగుంటుంది, యామ్లెడ్ స్క్రీన్ ఇది. దీని ప్లేస్లో మనకి 2K రెజల్యూషన్ డిస్ప్లే పెట్టేసి అండ్ వైర్లెస్ ఛార్జింగ్, వాటర్ రెసిస్టెంట్ IP68 ఇట్లాంటి వాటర్ రెసిస్టెంట్ ఇచ్చేసి దాని ప్రైస్ ఒక 45,000 పెడితే మాత్రం ఖచ్చితంగా అప్గ్రేడ్ ఉంటుంది కొంచెం జనాలకి అది కొనడానికి. ప్రజెంట్ 35K అండ్ మనం 40K మధ్యలో డిఫరెన్స్ చూసుకుంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ ఉంటుంది, ఇంకేం డిఫరెన్స్ అయితే ఉండదు. అట్లా కాకుండా ఇంకొక మోడల్ ఇట్లాంటిదే ఇదే స్పెసిఫికేషన్స్ 845 సేమ్ కెమెరాస్ అన్నీ ఉంచేసి ఈ 3 నేనైతే చెప్పాను వాటిని ఇంప్రూవ్మెంట్ చేసి కొంచెం ప్రైస్ ఎక్కువ పెడితే ప్రాబ్లం లేదు. ఎందుకంటే 35,000 మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి. 35,000 2K డిస్ప్లే అండ్ వైర్లెస్ ఛార్జింగ్, వాటర్ రెసిస్టెంట్ ఇవన్నీ మ్యాక్సిమం 35,000 మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. ఇంకొక 10,000 ఎక్స్ట్రా పెట్టేసి ఈ ఫీచర్స్ కూడా తీసుకొని వస్తే ఎవరైనా వాటర్ రెసిస్టెంట్ కావాలనుకున్న వాళ్ళు, వైర్లెస్ ఛార్జింగ్ కావాలనుకున్న వాళ్ళు, ఇంకా బెటర్ డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళకి ఒక ఇంకొక మోడల్ లాగా తీసుకొచ్చినట్టు ఉంటుంది. నెక్స్ట్ మనం చైనా టాప్ బ్రాండ్ గురించి మాట్లాడుకోవాలి, హువావే. హువావే ఇండియాలో ఎంటర్ అయింది, హువావే బ్రాండ్ కానీ వచ్చింది. హువావే P20 Pro, హువావే P20 Lite అని చెప్పేసి ఫోన్స్ తీసుకొని వచ్చింది. కాకపోతే ప్రైజెస్ చూసుకుంటే చాలా ఎక్కువ పెట్టారు. హువావే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వచ్చింది, ఇది ఒక చేంజ్ మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకా హానర్ విషయానికి వస్తే హానర్ అయితే Honor 9 Lite తప్పితే మిగతా మ్యాక్సిమం అన్ని ఫోన్స్ అయితే హానర్ ఫెయిల్ అయింది. Honor 7X కూడా కొంచెం సేల్స్ ఉన్నాయి, కానీ మిగతా ఫోన్స్ ఏదో Honor 7A, Honor 7C అని చెప్పేసి చాలా ఫోన్స్ తీసుకొస్తున్నారు. సామ్సంగ్ లాగే హానర్ కూడా Kirin 659 ప్రాసెసర్ అని చాలా ఇష్టం, వాళ్ళు కూడా మ్యాక్సిమం చాలా ఫోన్స్లో Kirin 659 ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చారు. సో హానర్ అయితే మనకి ఫస్ట్ హాఫ్లో కొంచెం సక్సెస్ అయిందని చెప్పొచ్చు Honor 9 Lite తోటి. Honor 9 Lite కొంచెం సేల్స్ అయితే బాగున్నాయి, ముఖ్యంగా ఎక్కువగా అమ్ముడుపోతున్న ఫోన్స్ లిస్ట్లో కూడా మనకి Honor 9 Lite కూడా ఉంది. సో ఓవరాల్ చూసుకుంటే హానర్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయితే అవ్వాలి. అప్పుడు Honor 10 తీసుకొని వచ్చింది, ప్రైజెస్ అయితే కొంచెం అగ్రెసివ్గా పెట్టాలి. హువావే బ్రాండ్ ముఖ్యంగా, హువావే అయితే మరి దారుణంగా పెట్టింది ప్రైజెస్ అయితే, ఎవరు కొనట్లేదు హువావే P20 Pro. ఇవి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైజెస్, అసలు చూడడానికి కూడా భయపడుతున్నారు. చూడాలి మరి ఫ్యూచర్లో వీటి తక్కువ ప్రైజ్లో ఏమైనా తీసుకొని వస్తారేమో. అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్గా కొత్త బ్రాండ్స్ గురించి మాట్లాడుకుంటే మోబిస్టార్ వచ్చింది. మోబిస్టార్ బడ్జెట్లో మోబిస్టార్ ఎక్స్క్యూడియల్ అనుకుంటా ఫోన్, ఆ ఫోన్ తీసుకొచ్చింది. ఆ ఫోన్ బాగుంది. ఆ ఫోన్లో మనకి ముందు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా డ్యూయల్ కెమెరా తీసుకొచ్చారు, ఒకటి వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది, 120 degree వైడ్ యాంగిల్ లెన్స్. సో మిగతా బ్రాండ్స్ కూడా అట్లా ఇంప్లిమెంట్ చేయగలిగితే బడ్జెట్లో మాత్రం చాలా బాగుంటుంది. దానిలో మోబిస్టార్ ప్రాబ్లం ఏంటంటే అది 16:9 ఎక్స్పెక్టేషన్ డిస్ప్లేతో వస్తుంది, 18:9 ఎక్స్పెక్టేషన్ డిస్ప్లేతో రాదు. కెమెరా కూడా మనకి ఇండోర్ లైటింగ్, లో లైటింగ్ వచ్చేసరికి కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, చాలా సాఫ్ట్ వస్తున్నాయి పిక్చర్స్ అయితే. కాకపోతే వాళ్ళ మూవ్ అయితే బాగుంది ఫ్రంట్ డ్యూయల్ కెమెరా, అది వైడ్ యాంగిల్ లెన్స్తో తీసుకురావడం అది మంచి మూవ్. ఒకవేళ ఎవరైనా ఫ్యూచర్లో డ్యూయల్ కెమెరా సెటప్ తీసుకోవాలనుకుంటే మాత్రం బ్యాక్ కూడా కొంచెం వైడ్ యాంగిల్ లెన్స్ తీసుకొస్తే బెటర్, ఎందుకంటే బడ్జెట్లో వచ్చే వాటిల్లో ఆ పోర్ట్రేట్ షాట్స్ అంత అద్భుతంగా అయితే ఏం రావట్లేదు. ఒక షామీ ఫోన్స్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, మోటరోలా ఇవి అయితే ఇంకా దారుణంగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో దాని ప్లస్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటే ఇంకా బెటర్, మనం ఎక్కువ వ్యూని క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కూడా మనకు వైడ్ యాంగిల్ ఉంటే మాత్రం చాలామంది బడ్జెట్లో వ్లాగ్ రికార్డ్ చేయాలనుకుంటే బడ్జెట్లో అట్లాంటి కెమెరాస్ దొరికితే మీరు మొత్తం ఫుల్ మొత్తం కవర్ చేయొచ్చు వ్లాగ్ మీద రికార్డ్ చేయాలనుకుంటే. సో ఫ్యూచర్లో వచ్చే
బ్రాండ్స్ కానీ అన్ని ఫోన్స్ కానీ బడ్జెట్లో వైడ్ యాంగిల్ కెమెరాస్ కానీ తీసుకురాగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉన్న బ్రాండ్స్ అయితే, మనకు వచ్చిన బ్రాండ్స్, వచ్చిన ఫోన్స్ అండ్ నేను ఇవ్వగలిగిన సజెషన్ బ్రాండ్స్కి అయితే. సో మీ ఒపీనియన్స్ ఏంది ఫస్ట్ హాఫ్, మీ ఒపీనియన్స్ మీ కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ నెక్స్ట్ హాఫ్ ఇంకా బెటర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ హాఫ్లో మనకి నాచ్లు ఉండవు, అన్న డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ రావచ్చు. అండ్ ముఖ్యంగా నేను వెయిట్ చేస్తున్న ఫోల్డబుల్ డిస్ప్లే ఫోన్స్ కోసం, అవి వస్తాయో రావు 2018లో, నాకు తెలిసే 2019లోనే వస్తాయి, 2018లో అయితే రావు. చూద్దాం ఫ్యూచర్ అయితే ఇంకా మనకి చాలా ఫోన్స్ అయితే రాబోతున్నాయి. సో వాటన్నిటి గురించి మాక్సిమం రివ్యూస్ అయితే నేను మీకు తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్, ఫుల్ సూమ్ నిష్ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.